సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతం నీకేనయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. సర్వకృపానిధి సీయోను పురవాసి, నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి. సర్వకృపానిధి సీయోను పురవాసి, నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి. సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. శిథిలము కాని సంపదలెన్నో నాకై దాచితివి. సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి. సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతం నీకేనయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతం నీకేనయా. ప్రాకారములను దాటించితివి, ప్రార్థన వినెడి పావనమూర్తివి. ప్రాకారములను దాటించితివి, ప్రార్థన వినెడి పావనమూర్తివి. పరిశుద్ధులతో నన్ను నిలపితివి, నీ కార్యములను నూతనపరచి. పరిశుద్ధులతో నన్ను నిలపితివి, నీ కార్యములను నూతనపరచి. పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి. పరమరాజ్యములు చేర్చుట కొరకు అభిషేకించితివి. పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతం నీకేనయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా.
నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినమున మన ధ్యాన అంశము విశ్వాసము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. కాబట్టి శరీర విషయమైన మన మూల పురుషుడుకు అబ్రహామునికేమి దొరికినందుమో అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గురించి చెప్పబడినదా? సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా? అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినను అనుచున్నాం కదా. మంచిది, అది ఏ స్థితి యందు ఎంచబడినో? సున్నతి కలిగిడినప్పుడా? సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగిడినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఏమిటి వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందినం. మరియు సున్నతి గలవారికి తండ్రి ఏమిటకు అనగా సున్నతి మాత్రం పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాం సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఏమిటకు అతడు ఆ గుర్తు పొందెను. అతడు లోకమునకు వారసుడవునను వాగ్దానం అబ్రహామునికైనా అతని సంతానమును ధర్మశాస్త్రంలో కలగలేదు కానీ విశ్వాసం వలన నీతి మూలముగానే కలిగను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడలా విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానం నిరర్థకమగును. ఎలాగనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించను, ధర్మశాస్త్రం లేని ఎడలా అతిక్రమను లేకపోను. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతి కనగా ధర్మశాస్త్రముల వారు మాత్రం కాక అబ్రహామునుకున్నట్టు విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉన్నట్లు అది విశ్వాస మూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేనివాటి ఉన్నట్టుగానే పిలిచేవాడైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించిదనని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరి అతడు విశ్వాసమునందు బలమహీనుడుగాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్లు ఆలోచించను కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన నెరవేర్చడం సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలమునందును. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతులను లేపిన వాని అందు విశ్వాసమించిన మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధం నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రోమాపత్రిక 4వ అధ్యాయము 1 నుండి మనం ధ్యానించుకుంటున్న ఈ భాగంలో విశ్వాసము అనే అంశాన్ని గురించి మనము నేర్చుకుంటున్నాం. ఎవరి విశ్వాసము అంటే అబ్రహాము యొక్క విశ్వాసమును గురించి మనము నేర్చుకుంటున్నాం. ఈ అబ్రహాము యొక్క విశ్వాసము విషయంలో 6 అంశములు మరి ఇందులో పొందుపరచబడి ఉన్నవి. మొట్టమొదటిది ఏమిటి అంటే అబ్రహాము వాగ్దాన దేశము విషయంలో అబ్రహామునకు ఉన్నటువంటి విశ్వాసము. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం వరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని
దేవుని వాక్యము సెలవి. మన పితరులు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసము ఇహలోక కార్యములను అనుభవించు విషయంలో వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఈ లోకము మట్టుకు మాత్రమే వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. వారు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు వారి యందు ఉన్నటువంటి పందెపు రంగంలో వారు పరిగెత్తడానికై వారు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము అన్ని విషయములలో మనకు మాదిరిగా ఉన్నాడని పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. పునాదులు గల పట్టణము, ఆ పట్టణము ఎంతో రమ్యమైనది. ఆ పట్టణమును గురించి అబ్రహాము ముందుగానే ఆలోచించినాడు. దేవుడు ఒకసారి అబ్రహామునకు ఆకాశం వైపు చూపించి, అబ్రహామ ఆకాశ నక్షత్రములను చూడు, నీవు వీటిని లెక్కించగలవా అని అడిగినప్పుడు, నేను లెక్కించలేను ప్రభువా అని అబ్రహాం చెప్పి ఉన్నాడు. నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె విస్తరించును, విస్తారమగునని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. సముద్ర తీరమునకు తీసుకెళ్ళి వెళ్ళాడు అబ్రహామును. సముద్ర తీరమునున్న కొన్ని ఇసుక రేణువులను చూపించి, నువ్వు వీటిని లెక్కించగలవా అని అబ్రహాం అడిగినప్పుడు, నేను లెక్కించలేను ప్రభువా అన్నాడు. నీ సంతానము సముద్ర తీరమునున్న ఇసుక రేణువుల వలె విస్తరించును. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, వారిలో ఒంటరైన వాడు బలమైనట్టి జనముగును, ఎన్నిక లేనివాడు 10,000. కాబట్టి ఒంటరిగా అబ్రహామును దేవుడు పిలిచి, ఒంటరిగానున్న అబ్రహామును దేవుడు పిలిచి, నేను నీకు చూపించుచున్న దేశమునకు బయలుదేరి వెళ్ళము అని దేవుడు అతనితో చెప్పినట్లుగా ఆది కాండము 12వ అధ్యాయము 1వచనములో మనం చూస్తాం. అబ్రహామా, నీవు లేచి నేను నీకు చూపించుచున్న దేశమునకు వెళ్ళము, అక్కడ నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను వర్ధిల్లజేసి నీ సంతానమును విస్తరించేసి నిన్ను అనేక జనములకు తండ్రిగా ఆశీర్వదించుదును అని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు, ఆ మాటను అబ్రహాము విస్మరించక దేవుడు తనతో చెప్పిన ప్రకారము అతడు బయలుదేరి వెళ్ళి ఉన్నాడు. అతను ఎక్కడికి వెళ్ళాలో కూడా అతనికి తెలియదు అని బైబిల్ చెప్పుచున్నది. ఎబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో ఉన్నాడు, అతడు ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాముకు తెలియదు, కానీ అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. విశ్వాసమునగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువునై ఉన్నది. విశ్వాసము లేకుండా దేవునికి సాధ్యమని బైబిల్ చెప్పుచున్నది. వాగ్దానము విషయంలో, వాగ్దాన దేశము విషయంలో అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. రెండవది, కుమారుని విషయంలో అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అబ్రహామునకు 100 ఏళ్ళు వచ్చాయి, శారాయికి ఇంచుమించుగా 90 ఏళ్ళు వచ్చాయి. వారిద్దరు శరీరము ఉడిగి శరీరము సన్నగిలిన పరిస్థితుల్లో ఉన్నారు. అబ్రహాము దాసి అయినటువంటి హాగరుకు ఒక కుమారుడు జన్మించాడు, అతని పేరు ఇష్మాయేలు. అబ్రహాం అనుకున్నాడు, ఈ ఇష్మాయేలే నాకు వారసుడు అవుతాడు అనుకున్నాడు. ఆది కాండము 15వ అధ్యాయంలో ఒకరోజు ఆ ఇష్మాయేలును
దేవుని దగ్గరికి తీసుకొచ్చి అబ్రహాం అన్నాడు, అయ్యా ఇస్మాయేలును దీవించు అన్నప్పుడు, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇస్మాయేలు నీకు వారసుడు కానేరడు, నేను నీ గర్భవాసమున ఒక కుమారుణ్ణి నీకు అనుగ్రహించబోతున్నాను, అతను వాగ్దాన పుత్రుడు, అతడు నీకు వారసుడవుతాడు, కానీ ఇస్మాయేలు వారసుడు కానేరడు. శరీర సంబంధి ద కార్నల్ మ్యాన్, ద కార్నల్ మైండ్, ద ఫ్లెషియస్ మ్యాన్, శరీర సంబంధి అలాగే వాగ్దాన పుత్రుడు ఆత్మ సంబంధి స్పిరిచువల్ మ్యాన్ ఇస్సాకు ఆత్మ సంబంధికి సాదృశ్యముగా ఉన్నాడు. ఇస్సాకు వాగ్దానం వలన జన్మించిన కుమారుడై ఉన్నాడు. ఇస్సాకు అబ్రహామునకు జన్మించినప్పుడు శారా నవ్వినట్లుగా మనం చూస్తున్నాం. అందుకు దేవుడు అన్నాడు, శారా నవ్వనేలా. అప్పుడు శారా అంది, నేను నవ్వలేదు, నువ్వు నవ్వితివి. అందుకని ఇస్సాకు జన్మించినప్పుడు వారు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు. ఇస్సాకు అనే మాటకు నవ్వు అని అర్థం, లాఫింగ్. నన్ను చూచిన వారందరూ నవ్వుదురు. నూరేళ్ల ప్రాయంలో ఉన్నటువంటి శారయ్యి పుత్రునికి జన్మనిచ్చున, కుమారునికి జన్మనిచ్చున, నా విషయమై అనేకులు నవ్వుదురే. నేను కుమారుని విషయంలో అబ్రహాము దేవుని అందు విశ్వాసం ఉంచినాడు. మృతతుల్యమైనటువంటి ఈ శరీరము ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, మృతులను సజీవులనుగా లేపే దేవుడు, మృతులను సజీవులనుగా చేయు దేవుని యందు అబ్రహాము విశ్వాసం ఉంచినని మనము చదవబడిన లేఖన భాగంలో చూస్తున్నాం. విశ్వాస విషయంలో అతను ఎంత మాత్రము సందేహించలేదు, కానీ శరీరము సన్నగిలినందున, శరీర విషయంలో అబ్రహాము కొంచెము ఆలోచించినాడు, కానీ వాగ్దాన విషయంలో దేవుని ఎంత మాత్రము విస్మరించలేదు, వాగ్దానమును విస్మరించలేదు, దేవుని యొక్క మాటను విస్మరించలేదు. మృతులను సజీవునిగా లేపు దేవుని యందు, లేని వాటిని ఉన్న వాటిగా పిలుచు దేవుని యందు అబ్రహాము విశ్వాసం ఉంచినని మనము చూస్తున్నాం. కుమారుని విషయంలో అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచున్నాడు. మూడవదిగా, కుమారుని బలిగా అర్పించే విషయంలో అబ్రహాము యొక్క విశ్వాసము. ఇస్సాకుకు 8వ దినము వచ్చినప్పుడు అబ్రహాము అతనికి సున్నతి చేశాడని ఆది కాండము 21వ అధ్యాయంలో మనం చూస్తాం. ధర్మశాస్త్ర సంబంధులందరూ సున్నతిని గూర్చి వారు గట్టిగా ఒక్కాడించి చెప్తారు. సున్నతి అది వారికి హితోపదేశమైనట్లయితే, ధర్మశాస్త్రము వారికి గీటురాయి అయినట్లయితే, ధర్మశాస్త్రం లేనప్పుడే అబ్రహాము ఇస్సాకునకు సున్నతి చేశాడు. అబ్రహాము ఏ ఆజ్ఞను బట్టి ఇస్సాకునకు సున్నతి చేశాడు? అప్పుడు ధర్మశాస్త్రము లేదు. దేవుడు అబ్రహాముతో చెప్పినందున అబ్రహాము అతనికి సున్నతి చేశాడు. సున్నతి అనగా గోప్యాంగ చర్మమును కత్తిరించుట. 8వ దినముననే
అబ్రహాము ఆ పని చేసినట్లుగా మనం చూస్తాం. కావున అబ్రహాము కుమారుని బలిగా అర్పించి విషయంలో దేవుని అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనంలో ఆ ఇస్సాకు విషయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఒకనొక రోజు అబ్రహామా, నీకు ఒక్కగానొక్కడై ఉన్నటువంటి ఇస్సాకును నువ్వు వెంట పెట్టుకొని మోరియా దేశంలో ఒక పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ నాకు బలిగా అర్పించుము అని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఎంత మాత్రము సంకోచించలేదు, అతను దుఃఖపడలేదు. అయ్యో, నీ సంతానము ఆకాశ నక్షత్రము వలె విస్తారముగునని చెప్పిన దేవుడు, అయ్యో నీ సంతానం ఇసుక రేణువుల వలె విస్తారముగును చెప్పిన దేవుడు, ఇప్పుడేంటి నా కుమారుని బలిగా అర్పించమంటున్నాడు. అబ్రహాము ఎంత మాత్రము సంకోచించలేదు. తెల్లవారుగానే దేవుడు చెప్పిన తరువాత అబ్రహాము తన కుమారుని వెంట పెట్టుకొని మోరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్తున్నప్పుడు తన దాసులతో చెప్పినాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించి మరలా తిరిగి వస్తాం, మరలా తిరిగి వస్తాం. నేను వస్తాను అంటలేదు, వస్తాము అంటున్నాడు. ఇంతలో అబ్రహాము ఇస్సాకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు అబ్రహాంని, తండ్రి నాకు చిన్న సందేహం వచ్చింది. ఏమిటది అన్నప్పుడు, నిప్పు ఉన్నది, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, తాడు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దహన బలికి గొర్రె పిల్ల ఎక్కడా అని అడిగినాడు. అప్పుడు అబ్రహాము అంటున్నాడు, దహన బలికి దేవుడే గొర్రె పిల్లను చూసుకుంటాడు నా కుమారుడా అని చెప్పినాడు. అప్పుడు అబ్రహాము ఆ పర్వతం మీద కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద ఇస్సాకును పడుకునబెట్టి అతన్ని తాళ్ళతో కట్టివేసి తన ఖడ్గమును పైకెత్తినప్పుడు దేవుని స్వరము అబ్రహాముతో మాట్లాడుతున్నది ఆకాశం నుండి. అబ్రహాము, ఆగు, నీకు ఒక్కగానొక్కడే నుండి కుమారుని కుమారుని నాకు బలిగా అర్పించుటకు నువ్వు ఎంత మాత్రము వెనుతీయలేదు కనుక ఈ విషయంలో నీవు దేవునికి భయపడేవాడవని నాకు తెలియచున్నది. ఇదిగో ఆ పొదలలో ఒక పొట్టేలు చిక్కుకొని ఉన్నది, నీ కుమారునికి బదులుగా దానిని నాకు బలిగా అర్పించమని చెప్పినప్పుడు అబ్రహాము ఆ పొట్టేలును తీసుకొని ఇస్సాకుని బంధ విముక్తుని చేసి అదే బలిపీఠ మీద ఆ గొర్రె పిల్లను వధించి ఆ స్థలమునకు అబ్రహాము ఒక పేరు పెట్టాడు, యహోవా ఈరే. ఆ స్థలానికి అబ్రహాం పెట్టిన పేరు ఏమిటంటే యహోవా ఈరే, అనగా యహోవాయే ఈ పర్వతం మీద దహన బలికి గొర్రె పిల్లను సహాయం చేస్తాడు, సరఫరా చేస్తాడు, సప్లై చేస్తాడు, యహోవాయే చూసుకుంటాడు అని అబ్రహాము ఆ స్థలానికి యహోవా ఈరే అనే పేరు పెట్టాడు. ఇది ఆది కాండము 22వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. కనుక అబ్రహాము 4వదిగా వారసత్వము విషయంలో అబ్రహాము యొక్క విశ్వాసము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారుడితో సమానుడై ఉన్న నేరడు, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టము, అపవిత్రమైన దానిని ముట్టకూడని దేవుడు సెలవిచ్చుచున్నాడు. నాట్ టచ్ దాన్ హోలీ. అబ్రహాము వాగ్దాన కుమారుడు, ఇష్మాయేలు శారీరక సంతతి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్లెష్ అండ్ స్పిరిట్, శరీరము ఆత్మ అనే విషయంలో వ్యత్యాసము, భేదము మనము ఇక్కడ చూస్తున్నాం.
శరీర సంబంధులు శరీరానుసారమైన విషయముల మీద మనసును ఉంచుతారు, ఆత్మ సంబంధులు ఆత్మానుసారమైన విషయముల మీద మనసును ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునందని దేవుని వాక్యము సెలవిచ్చున్నది. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించలేడు, ఎందుకంటే అవి అతనికి వెరితనముగా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయముల గురించి అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అవి అన్నిటినీ అతడు వివేచించునని పౌలు సెలవిచ్చున్నాడు. ఐదవదిగా సున్నతి విషయంలో అబ్రహాం యొక్క విశ్వాసము. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ధర్మశాస్త్రం లేనప్పుడే అబ్రహాము సున్నతిని ఆచరించాడు, అనగా విశ్వాసమును ప్రామాణికంగా తీసుకున్నాడు. ఇక్కడ ఆత్మ అక్షరమా లేక విశ్వాసమా ధర్మశాస్త్రమా, కృపా ధర్మశాస్త్రమా అని మనం చూసినప్పుడు దేవుని కృపయే ధర్మశాస్త్రం అధికమించున్నదని పౌలు సెలవిచ్చున్నాడు. ఆరవదిగా దశమ భాగము విషయంలో అబ్రహామునకున్న విశ్వాసము. మెల్కీసెదెకు సాలేము రాజు ప్రధాన యాజకుడు ఎదురు వచ్చినప్పుడు 120 మంది రాజులను జయించి అబ్రహాము అతన్ని ఎదుర్కొని తనకు కలిగిన వాటన్నిటిలో అతనికి దశమ భాగం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దశమ భాగం విషయంలో అబ్రహాము మాదిరికరంగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు నేను ముగించుచున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు పివి త్రినాథ్ అండ్ పివి అనురాధ గారు, వారి కుమారులు పెద్ద కుమారుడు పివి రవితేజ, చిన్న కుమారుడు పివి మనోజ్, మనవడు విహార్, మనవరాలు చార్వి విశాఖపట్నం వారు, పివి అనురాధ శకుంతలమ్మ గారి యొక్క ఆఖరి కుమార్తె ఉన్నది, కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారు ఫిబ్రవరి మాసంలో 2019 ఫిబ్రవరి మాసంలో ప్రభునందు నిద్రించారు. వీరి చర్చ్ ఆఫ్ గాడ్ ఇండియాలో 60 సంవత్సరాలు ప్రభు సేవ చేసి వారు వారి యాత్ర ముగించారు. విడవబడిన వారి కుటుంబము సంఘము, ముఖ్యంగా పివి అనురాధ వారి కుటుంబం కొరకు పివి త్రినాథ్, రవితేజ, మనోజు, విహారు, చార్వి వీరి కుటుంబం కొరకు ప్రార్థించాలని ప్రేక్షకులందరికీ మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి వాక్యము దీవించును కాక. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాం. సమర్పించబడిన కార్యక్రమాన్ని దీవించండి, విన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, వాక్యం వారి హృదయాల్లో భద్రపరిచి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమ చేయూతను అందించి కార్యక్రమానికినైనా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సపోర్ట్ చేసేట్లు సహాయం చేసి ప్రేరేపించవలసిందిగా నజరేడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నుండి వచ్చు అన్ని సహవాసం ఆయన సన్నిధి, భూలోకమున సకల పరిశుద్ధులకు విశ్వాసులకు ఆయన సన్నిధిలో కూడినట్టు తన బిడ్డలందరికీ ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలం తోడండి, నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, సాతాను క్రియలకు నిరంతరం నాశనం, యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ అందరూ.